ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అమ్మేస్తూ మతోన్మాద ఉన్మాద చర్యలతో ప్రజల మధ్య భావోద్వేగాన్ని రెచ్చగొట్టి అరాజక పాలన చేస్తున్న ఆర్ఎస్ఎస్ బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న సార్వత్రిక సమ్మెకు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతోందని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మనువాద మతోన్మాదం విపరీతంగా పెరిగిపోతుంది అన్న నిదర్శనానికి ఈరోజు భారతదేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడా కార్పొరేట్ శక్తులకి కట్టబెడుతున్న దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు ఆధ్వర్యంలో మార్చి 28-29 తేదీ జరిగేటువంటి సార్వత్రిక సమ్మెకు కుల వివక్ష రేక పోరాట సంఘం కేవీపీఎస్ మద్దతు తెలియజేస్తా ఉంది. ఈరోజు బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కానించి ఇప్పుడు పరిశీలిస్తే దాదాపు 847,253 ఉద్యోగాల్లో ఖాళీగా ఉన్నట్టుగా ఈ మధ్య కాలంలో ఒక సర్వే తెలిపింది. ముఖ్యంగా చూస్తే కేంద్ర రక్షణ రంగంలో కావచ్చు, హోంశాఖలో కావచ్చు, రైల్వే తపాలా లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో అనేక ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మరి బీజేపీ ఎందుకు ఈ భర్తీ చేయట్లేదు? అదే కాకుండా ఈరోజు కార్మిక హక్కులను కాలరాస్తూ కార్మికులు తమ యొక్క పని గంటలు రోజుకి 8 గంటలు మాత్రమే ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసి సాధించుకున్నటువంటి యొక్క హక్కుల్ని కాలరాస్తూ 4 లేబర్ కోడ్లు పెట్టింది. ఇది కార్మిక యజమానులకి తప్ప కార్మికులకు ఎలాంటి ప్రయోజనం కలిగించేది కాదు. అందుకోసంగా ఈ యొక్క కార్మిక హక్కుల్ని కాలరాస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ 4 లేబర్ కోర్టులను రద్దు చేయాలని చెప్పి వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రభుత్వం కాపాడాలి, ప్రైవేట్ యాజమాన్యానికి కార్పొరేట్ యాజమాన్యానికి కట్టబెట్టడం సరైనదిగా అని చెప్పి ఈరోజు కేవీపీఎస్ అభిప్రాయపడతా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటేనే రిజర్వేషన్లు ఉంటాయి, ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటేనే సామాజిక న్యాయం దక్కుతుంది. అందుకోసంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఎక్కడైతే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉండే ఉద్యోగాలు మొత్తం భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మిక హక్కులను కాలు రాస్తూ తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకించే క్రమంలో జరిగేటువంటి సర్వత్ర సమ్మెకు కేవీపీ సంపూర్ణ మద్దతిస్తూ ఉంది. ఈ సమ్మెలో దేశంలో ఉన్నటువంటి దళిత గిరిజన ప్రజలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, అంబేద్కర్ సంఘాలు, అభ్యుదయ వదులు కూడా ఈ సమ్మెకు మద్దతు తెలపాలని చెప్పి కోరుతా ఉన్నాం.